భారత్ బంద్ పిలుపులో భాగంగా భారతీయ కిసాన్ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో బంద్ చేపట్టారు. భారత్ బంద్లో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి తోమాటి ఇర్మియా మాట్లాడుతూ భారతదేశం మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ బంద్కు కారణమైన ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని పరిపాలించమని ఈ భారతదేశాన్ని అప్పగిస్తే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని నరేంద్ర మోదీని దేశ ద్రోహిగా ప్రకటించాలని భారతీయ కిసాన్ నాయకులు డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ గారు దేశాన్ని పరిపాలించమని ఈ భారతదేశాన్ని అప్పగిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నరేంద్ర మోదీ దేశ ద్రోహిగా ప్రకటించాలని మేము ఈ రోజు భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. రైతుల్ని నాశనం చేస్తున్నాడు, అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ప్రైవేటీకరణ చేసే కాడికి ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని ఏలే హక్కు లేదు. మేమీరోజు తెలియజేస్తున్నాం, నరేంద్ర మోదీ నీకు సవాల్ ఇస్తున్నాము, నీకు పిచ్చ పట్టింది, నువ్వు దేశాన్ని పోడు చేస్తున్నావు, రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు అవమానపరుస్తున్నావని మేమీరోజు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ భారత బంద్ మేము కొనసాగిస్తామని భారత కిసాన్ యూనియన్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. జై జవాన్, జై కిసాన్.